పిఠాపురం మున్సిపాలిటీలో సుమారు 9 సంవత్సరాల పైగా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారి వంశీ అభిషేక్ ఏఈ మున్సిపాలిటీలో 40,000 లంచం డిమాండ్ చేస్తున్నట్లు కాంట్రాక్టర్ ఎస్ సత్యరాజు, పిఠాపురం సివిల్ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయగా ఏసీబీ ఆచేవైరావు ఫిర్యాదు అందడంతో ఫిర్యాదుదారు చేసిన 2 పనులకు ఎంబుక్స్ ఆన్లైన్లో నమోదు చేసే విషయంలో అప్పటికే మున్సిపల్ పార్క్లో కాలినడకదారి టైల్స్ వేసి ఉండగా మరొక పక్క సీసీ రోడ్ వేయడం జరిగిందని, వాటిని నిమిత్తం 66,000 పనులు చేయగా దాని నిమిత్తమై లంచం అడగగా ఏఈ ఇంజనీరింగ్ అధికారి వంశీ అభిషేక్ ఆకడాలు తట్టుకోలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందడంతో ఫిర్యాదు ఆధారంగా అడిషనల్ ఏసీబీ అధికారి రాజమహేంద్రవరంలోని కేసు నమోదు చేసి ఏఈ కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ వద్ద ట్రాప్ చేయడం జరిగిందని, ఏఈ టేబుల్ యొక్క కుడివైపు డ్రాయర్ నుండి కలెక్ట్ చేసిన మొత్తం డబ్బును స్వాధీనపరచుకోవడం జరిగింది మరియు అతని కుడి చేతిపై నిర్వహించిన రసాయన పరీక్ష సానుకూల ఫలితాన్ని ఇచ్చింది. కేసు నమోదు చేయడం జరిగిందని అడిషనల్ ఏసీబీ అధికారి మీడియాకి తెలిపారు. ఏసీబీ రాజమండ్రి గారికి 26 తారీఖున ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఒక సివిల్ కాంట్రాక్టర్ సత్యరాజు గారు, ఆయన పిఠాపురం వాస్తుంది, ఆయన కంప్లైంట్ చేశారు. ఏంటంటే ఆయన ఒక 2 పనులు చేశారండి. 2 పనులు అంటే సివిల్ కాంట్రాక్టర్స్ మున్సిపాలిటీ వారు తరఫున 2 పనులు చేశారు. ఒకటి పార్క్కి టైల్స్ అంటే ట్రాక్ టైల్స్ను, అలాగే సీసీ రోడ్ ఒకటి వేయడానికి సుమారు 661,000 బక్స్ చేశారు. చేస్తే పని కూడా కంప్లీట్ అయిపోయింది. చేసేసిన పని కంప్లీట్ చేసిన దానికి ఇక్కడ ఏఈ వంశీ అభిషేక్ అనే ఆయన డబ్బు లంచం డిమాండ్ చేశారు. అంటే ఒక బిల్స్ అంటే ఎం బుక్స్ తయారు చేయడానికి, దాన్ని ఆన్లైన్లో రికార్డ్ చేయడానికి 40,000 డిమాండ్ చేశారు. మాకు వచ్చిన కంప్లైంట్ ప్రాసెస్ చేసి మొత్తం అంతా డీటెయిల్స్ కలుపుకునే చెప్పి ఈరోజు మార్నింగ్ ఆయన డబ్బులు డిమాండ్ చేసి ఈరోజు తీసుకోగా ఏసీకి వచ్చి పట్టుకున్నామండి. 40,000 పట్టుకున్నాం. ఆయన రైట్ సైడ్ హ్యాండ్ కలర్ వచ్చింది, అలాగే డబ్బులు కూడా ఆయన డెస్క్ రికార్డ్ చేసింది. ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయన ఒక్కడే వచ్చారు, వచ్చి లోపల కూర్చున్నారు. ఆ రూమ్లో ఆయన ఒక్కరే ఉన్నారు. ఎవరైతే కంప్లైంట్ కడుతున్నారో ఆయన డబ్బులు ఇవ్వగా ఆయన తీసుకున్నారు. తీసుకుని డెస్క్ ఇదే 2 వర్క్స్ ఉన్నాయి. ఆ 2 వర్క్స్ కంప్లీట్ చేశారు. దాని గురించి మెంబర్స్ తయారు చేయడానికి, అలాగే ఆన్లైన్ రికార్డ్ చేయించడం కోసం. అంటే ఇంజనీరింగ్ విభాగంలో ఏమైనా అవినీతికి సంబంధించి లోతుగా విచారణ ఏమైనా ఉంటుందా మేడం? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఆయన డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఎన్ని జరిగాయి, ఆ తర్వాత ఎంత వర్క్ అయింది, లేకపోతే బుక్స్ ఎంత వర్క్ రిపేర్ చేశారు అన్న బట్టి తీసుకుంటాను. మీ డిసిప్లినేషన్? నేను అడిషనల్ ఏసీబీ సౌజన్య అండి, రాజమండ్రిలో వర్క్ చేస్తాను. అలాగే మా ఇన్స్పెక్టర్స్ అందరూ ఉన్నారు. ఇలా అవినీతి ఎవరన్నా జరుగుతుంది, లంచం అడుగుతున్నారన్నప్పుడు మీరు ఏసీబీ కార్యాలయానికి ఫోన్ చేయొచ్చు. అలాగే 144-00 అని కూడా ఉంది, దానికి కూడా ఫోన్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చండి. మేము తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం.